సో ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి ఈరోజు తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒకవైపు చూస్తే మావోయిస్టుల కలకలం కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కొన్ని జరుగుతున్నాయి. ఇంకా అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈరోజు అప్డేట్స్ అన్ని అందించేందుకు మన వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, ఈరోజు ఉన్నటువంటి తాజా సమాచారం ఏ విధంగా ఉంది? ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? హరికృష్ణ, ఈరోజు ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంది? వరంగల్ జిల్లాలో ఇటు కేంద్ర మంత్రి సహాయక మంత్రి ఇటు బేలు వర్మ పర్యటన కొనసాగుతుంది. ముందుగా హనుమకొండ జిల్లాలో పర్యటించిన మంత్రి హనుమకొండలో కొన్ని ప్రోగ్రాలు ముగించుకున్న తర్వాత వరంగల్ జిల్లాకి ఎంటర్ అయ్యారు. వరంగల్ జిల్లాలో కూడా ఇటు ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన ఇటు బీజేపీ కార్యదర్శుల సమీక్ష సమావేశంలో కూడా బేలు వర్మ పాల్గొన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని పథకాలకు సంబంధించి కూడా ఆరాధించారు. ఇటు ఆయుష్మాన్ భారత్ సంబంధించి కూడా ఇటు హాస్పిటల్ సంబంధించి కూడా ఏ విధంగా జరుగుతుందనే కోణంలో కూడా ఇటు విచార కోణంలో కూడా ఇటు తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వరంగల్లో ఏర్పాటు చేసిన ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నాడు బిఎల్ వర్మ. వరంగల్లో ఏర్పాటు చేసిన ఇటు బీజేపీ పార్టీ కోర్ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అయితే నేడు రేపు కూడా బిఎల్ వర్మ వరంగల్ జిల్లాలో పర్యటించున్నారు. ఇప్పటికే ఇటు అర్ధవటంలో ఏర్పాటు చేసిన ఇటు మీడియా సమావేశంలో కూడా బిఎల్ వర్మ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఏమైనా మండిపడ్డారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బిఎల్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు మేజర్గా చూసుకున్నట్లయితే ఏదైతే మావోయిస్టులకు సంబంధించి కూడా వారోత్సవాలకు సంబంధించి కూడా ఇటు జయశంకర్ ఇటు భూపాలపల్లి ఇటు ములుగు జిల్లాలో కూడా మావోయిస్టులు కదలికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఇంటెలిజెన్స్ నిఘాదారు తెలుసుకున్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఏజెన్సీ గ్రామాలలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పక్కాగా ఇటు మావోయిస్టుల వచ్చిన సమాచారం తెలుసుకున్న ఇటు పోలీసులు మాత్రం ఇప్పుడు ఎస్పీ క్యాడర్ నుండి ఇటు గ్రావర్స్ బలగాల ద్వారా కుంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు 27వ తేదీ వరకు కూడా ఈ యొక్క వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్న నేపథ్యంలో కూడా పారా కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు హనుమకొండ జిల్లా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ చీఫ్ దాస వినయ్ భాస్కర్. ముందుగా వరంగల్లో ఉన్న భద్రకాళి ఆలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ దాదాపుగా ఒక 40 మంది మహిళలకు కూడా ఇటు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ దాస వినయ్ భాస్కర్ తో పాటు ఇటు వరంగల్ నగర మేయర్ సుధారాణి కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు పండుగలను సంబరంగా నిర్వహించుకోవాలంటూ కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న ఎర్రబెల్లి ప్రదీపరావు ఇటు విజయదశమి వేడుకలకు సంబంధించి ఏదైతే నన్నపిరి నరేంద్ర మీద వాక్యాలు చేశారో ఆ వాక్యాలకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఇప్పటికే ఇటు వరంగల్కు సంబంధించిన దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కూడా ఇటు నన్నపిరి అధ్యక్షుడు కూడా ఇప్పటికే ఇటు ఎర్రబెల్లి ప్రదీపరావుకు సవాల్ విసిరారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపిరి నరేందర్కు సంబంధం లేకుండా ఈ విధంగా ఎమ్మెల్యేపై రాతంతా చేయడం ఎమ్మెల్యేకు సంబంధించి కూడా ఎమ్మెల్యేని కంటి చేయడం మంచి పద్ధతి కాదు. బేషరత్గా ఏదైతే దసరా ఉత్సవ కమిటీకి సంబంధించి కూడా క్షమాపణలు చెప్పాలి బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీపరావు అంటూ కూడా సవాలు విసురుకుంటున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు టీఆర్ఎస్ వర్సెస్ ఏదైతే దసరా ఉత్సవ కమిటీ మధ్య మాత్రం కొత్త వారు నడుస్తుందని కూడా చెప్పచ్చు. అలాగే ఇప్పటికే ఇటు హనుమకొండ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే ఇప్పుడు నవరాత్రి దేవి శరణరాత్రు నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు అధికారులకు కూడా ఇటు సమీక్ష సమావేశంలో కూడా ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటు సత్యవతి రాథోడ్ ఇటు ప్రభుత్వ చీఫ్ దాస వినయ్ భాస్కర్ కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరాత్రులకు సంబంధించి కావచ్చు ఇటు దసరా బతుకమ్మకు సంబంధించి కూడా ఏర్పాట్లు ముమ్మరం చేయాలంటూ కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసుకున్నట్టయితే ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ఏదైతే జయశంకర్ భూపాలపల్లిలోని మోరంచ వద్ద ఇటు ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు 2-వీలర్లు ఢీకొనడం వల్ల ఇటు ఇప్పటికే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం వారిని వంజీరాయిట్లో
హాస్పిటల్ కు దంచిన పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లాలో ఓవరాల్ గా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటు హార్ట్ టాపిక్ గా చెప్పాలంటే మాత్రం ఇటు కేంద్ర మంత్రి బిఎల్ వర్మ పర్యటనలో భాగంగా మాత్రం కొంత ఆసక్తికరమైన మాటలు మాట్లాడారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రణయ్.